ఇండియన్ క్రిస్టియన్ డే సెలబ్రేట్ చేసుకోవడం పట్ల దాని ఉద్దేశం ఏంటి? అసలు ఎందుకు భారతీయ క్రైస్తవ దినోత్సవం ఎలా వచ్చింది? దానివలన ప్రజలకు కలిగే ప్రయోజనం ఏంటి? సో మీరు తెలియచేయాలని కోరుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ గ్రీటింగ్స్ టు ఎవ్రీవన్ హూ ఈజ్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్ ఆన్లైన్. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుండి ఎవరెవరైతే ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారో లేదా వీక్షిస్తున్నారో వారందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. ఇండియన్ క్రిస్టియన్ డే భారతదేశంలో ప్రతి సంవత్సరం కూడా జూలై 3వ తారీఖు ఇండియన్ క్రిస్టియన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కారణం ఏంటి అంటే దైవజనుడైన తోమా గారు, యేసు ప్రభు శిష్యుడు, ఆయన భారతదేశానికి వచ్చి సువార్త ప్రకటించి అనేక సంఘాలు నిర్మాణం చేసి అనేక మందికి యేసు ప్రభు ప్రేమను మరియు ఆయన సిలువ మరణాన్ని గురించి, పునరుత్థానం గురించి ప్రకటించిన తర్వాత ఆయన 72వ సంవత్సరం, క్రీస్తు శకము 72వ సంవత్సరం జూలై 3వ తారీఖున మన భారతదేశంలో ఆయన హతసాక్షి అయ్యారు. హతసాక్షి అంటే సత్యం కోసం చనిపోవడం, ఒక వాస్తవాన్ని ప్రకటించడం, తన ప్రాణాన్ని అర్పించడం. ఆ రోజును పురస్కరించుకుని లేదా జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి ఏటా కూడా తోమా గారు చనిపోయిన ఈ రోజును ఇండియన్ క్రిస్టియన్ డేగా సెలబ్రేట్ చేస్తున్నారు. సో ఈరోజు మనందరం కూడా భారతీయ క్రైస్తవ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామంటే తోమా గారు చేసిన ఆ గొప్ప త్యాగం. టెట్టూలియన్ అనే ఒక చరిత్రకారుడు ఏమంటాడంటే, ద బ్లడ్ ఆఫ్ మార్టర్స్ ఈజ్ ద సీడ్ ఆఫ్ ది చర్చ్ అని. హతసాక్షుల యొక్క రక్తపు బిందువులే సంఘానికి విత్తనాలు లాంటివని. అది ఖచ్చితంగా వాస్తవమే కదా. చాలామంది దేవుని ప్రజలు దేవుని సువార్తను ప్రకటించడం తమ ప్రాణాలు కూడా లెక్క చేయలేదు. యేసుక్రీస్తు ప్రభు సువార్తలో ఎంత శక్తి ఉందో మనం చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సత్యాన్ని ప్రకటించడంలో ప్రాణాలు కూడా లెక్క చేయలేదు అంటే దేవుణ్ణి వారు ఎంతగా ప్రేమించారో, సువార్త ప్రకటించబడాలని ఎంత ఆశించారో స్పష్టంగా మనం చూస్తున్నాం. అయితే మొదటి శతాబ్ద కాలంలో చాలామంది తమ ప్రాణాలు దేవుని కోసం అర్పించారు, హతసాక్షులయ్యారు. వారు చనిపోయారని చెప్పి క్రైస్తవ్యం ఆగిపోలేదు. ఎందుకోసమంటే ఆ కాలంలో చాలామంది రాజులు, చక్రవర్తులు, క్రైస్తవ విరోధులు దేవుని బిడ్డలని సంహరించేస్తే లేదా అపోస్తులైన వారిని సంహరిస్తే, శిష్యులను సంహరిస్తే క్రైస్తవ్యం ఆగిపోద్ది, ఇంకా వ్యాప్తి చెందదు అని చాలామంది ఆశించారు. కానీ అలా జరగలేదు. ఎంత ఎక్కువగా అయితే శ్రమ అక్కడ వచ్చిందో, సఫరింగ్ అనేది వచ్చిందో, పర్సిక్యూషన్ అనేది వచ్చిందో, అక్కడే దేవుని సువార్త ఇంకా 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 అభివృద్ధి చెందుతూ ఉంది. యేసు ప్రభు వారి లోకంలో ఉన్న కాలంలో ఆయన అనేక విషయాలు తెలియజేశారు. యేసు ప్రభు మరణానికి ముందు, మరణం తర్వాత కూడా, అంటే పునరుత్థానుడైన తర్వాత కూడా ఒక మాటను చాలా స్పష్టంగా ఆయన తెలియజేశారు. అదేంటంటే, మీరు జాగ్రత్తగా మత్తయి సువార్త 24:14 చదివితే దానిలో ఏముంటుందంటే, ఈ రాజ్య సువార్త సకల లోకములో ప్రకటించబడాలి, సాక్షార్థమై ప్రకటించబడాలి. సాక్షార్థమై అనే మాట ఎవిడెన్సెస్తో పాటు, రుజువులతో పాటు దేవుని సువార్త ప్రకటించబడాలి. అటు తర్వాత అంతము వచ్చును అని యేసు ప్రభు వారు చెప్పారు. ఇది యేసు ప్రభు వారు మరణించడానికి ముందు చెప్పిన మాట. ఆ తర్వాత మనందరికీ తెలుసు, యేసు ప్రభు సిలువ మీద చనిపోవడం, ఆయన సిలువలో తన ప్రాణాన్ని అర్పించడం, సిలువ మీద చనిపోయిన తర్వాత ఆయన మరణాన్ని జయించి 3వ రోజున తిరిగి లేచిన తర్వాత పోస్ట్ రిజరాక్షన్ మినిస్ట్రీ అంటారు దాన్ని, పునరుత్థానుడని యేసు ప్రభు వారు చేసిన పరిచర్య. ఆ పరిచర్యలో తనను వెంబడిస్తున్న వారికి లేదా తన శిష్యులుగా చేయబడిన వారిని దేవుడు ఈ విధంగా ఆజ్ఞాపించారు. మీరు మత్తయి సువార్త 28:19 చదివితే, మీరు సువార్త ప్రకటించి ప్రతి ఒక్కరిని కూడా శిష్యులుగా చేయండి అని యేసు ప్రభు చెప్పారు. శిష్యులుగా మార్చమన్నాడు, మేక్ దెమ్ డిసైపుల్స్. శిష్యుడు అనే మాట ఒక లెర్నర్ అని, నేర్చుకునేవాడని అర్థం. సో యేసు ప్రభుకి ఉద్దేశం మనందరం ఆయన శిష్యులుగా ఉండాలని. కారణం ఏంటంటే, అంతకు ముందు వరకు కూడా చాలామంది మేము మోషే శిష్యులము, మేము వారి శిష్యులం, వీరి శిష్యులం అని చెప్పి గర్వంగా చెప్పుకునేవారు. కానీ దేవుడు ఏమన్నాడంటే, మీరు నా శిష్యులుగా ఉండండి అని ప్రభు చెప్పారు.
మీరు సర్వలోకానికి వెళ్ళండి, అందరినీ మతాలు మార్చండి. యేసుప్రభు చెప్పలేదు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, శిష్యులుగా చేయండి, నా దగ్గర నేర్చుకోండి, నేను మీకు నేర్పిస్తాను. ఎందుకంటే దేవుడు సకల జ్ఞాన సంపూర్ణుడు, ఆయన మించిన వారు ఎవరు లేరు కాబట్టి శిష్యులుగా చేయమన్నాడు. ఆ తర్వాత మార్కు సువార్తలో చిట్ట చివరి అధ్యాయం 16:15 చదివితే, దాన్ని గ్రేట్ కమిషన్ అంటారు. దానిలో ఏముంటుందంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పండి అని కదా. మత్తయి 24:14, మత్తయి 28:19, మార్కు సువార్త 16:15. ఈ మాటలన్నీ మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే యేసు ప్రభు వారి ఆలోచన, ఆయన ఉద్దేశం సకల లోకమునకు, లేదా ప్రపంచంలోని అన్ని దేశాలకు, అన్ని ప్రాంతాలకు, ప్రాముఖ్యంగా అందరికీ సువార్త అందాలి. యేసుక్రీస్తు ప్రభువుని గురించిన సువార్త అందినప్పుడు ఒక వ్యక్తి నిత్యత్వాన్ని గురించిన సరైన నిర్ణయం తీసుకుంటాడు కనుక. ఇప్పుడు యేసుప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు 12 శిష్యులు ఆయనకు ఉన్నారు కదా. అందులో ఒకడు శిష్యత్వం నుండి తప్పిపోయాడు, ఇస్కరేతి యూద. అయితే ఆయన స్థానాన్ని మత్తయి భర్తీ చేశాడు. అక్కడ నుంచి శిష్యులందరూ కూడా ఆయా ప్రాంతాలకు చెదిరిపోయి సువార్త ప్రకటించారు. ఆయా ప్రాంతాలకు వెళ్ళి ప్రభు సువార్తను తీసుకెళ్లారు. వారిలో చాలా మట్టుకు హతసాక్షులయ్యారు దేవుని సువార్త నిమిత్తం. అయితే ఈరోజు మనం ఇండియన్ క్రిస్టియన్ డే జరుపుకుంటాం కాబట్టి తోమా గారి గురించి ఒక మాట మాట్లాడుకోవాలంటే, తోమా గారు భారతదేశానికి వచ్చి దేవుని సువార్తను ప్రకటించి, యేసు ప్రభుని గురించిన సత్య సువార్తను భారత గడ్డ మీద ప్రకటించి ఆయన క్రీస్తు కొరకు హతసాక్షి అయిపోయారు. ఆ దినాన్ని పురస్కరించుకుని మనం ఇండియన్ క్రిస్టియన్ డే జరుపుకుంటున్నాం. భారతదేశంలో అన్ని డినామినేషన్స్ వారు ఈ రోజున తోమా గారు చేసిన పరిచర్య, ఆయన త్యాగము, ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతిస్తున్నారు. ఎందుకంటే తోమా గారు దేవుని సువార్త మన భారతదేశాన్ని తీసుకొచ్చారు. అక్కడి నుంచే భారతదేశంలో సువార్త వ్యాప్తి చెందింది. దేవుని మాటలు, సువార్తను అనేక మంది అంగీకరించారు కాబట్టి ఆ గొప్ప త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని ఈరోజు మనం భారతీయ క్రైస్తవ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. దానికి వెనకాల ఉన్న చరిత్ర ఇది.